కాశింకోట మండలం బయవరం రెవెన్యూ విసన్నపేట గ్రామంలో జరుగుతున్న వైకాపా నాయకుల భూ వ్యవహారం సుమారు 600 ఎకరాలలో మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ పర్యటించారు. అనంతరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ భూ వ్యవహారంపై వెంటనే జిల్లా కలెక్టర్ విచారణ చేసి రిపోర్టును బహిర్గతం చేయాలని, సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు జరైతి ల్యాండ్ మాది అని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఒక ఫామ్ హౌస్ కట్టుకొని 300 ఎకరాలు కబ్జా చేశారు. దానిపైన కూడా సరం నెంబర్ రెండు 621 దానిపైన కూడా కలెక్టర్ గారు తక్షణం వివరణ ఇవ్వాలా? మీరు వాళ్ళకి సాగు వచ్చి ఎలా కొన్నారు? అలా స్వస్థని ఏ జిల్లా నుంచి వచ్చారు, ఎక్కడ కబ్జా చేశారు, ఎలాగ వచ్చింది భూమి? దానిపైన కూడా రెవెన్యూ అధికారులు స్పందించాలా? ఏరే అంతా కూడా భయపడుతున్నారు. జమాదుల పోలం, బయ్యవరం రెండు రెవెన్యూ విలేజ్ ఈ ల్యాండ్. ఇక్కడ ఎవరికి కూడా స్వేచ్ఛ లేకుండా ఇక్కడ జరుగుతున్న పరిస్థితిని చూసి అందరూ భయభ్రాంతులు చెందుతున్నారు. కాబట్టి అలాగే కొండల పైన కూడా విలాసమైన భవనాలు కడుతున్నారు. దానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? దాని రూట్ ఏటో కొండ గవర్నమెంట్ ల్యాండ్ మీద కూడా వీళ్ళు గెస్ట్ హౌస్ కడుతున్నారు. తక్షణమే కలెక్టర్ గారిని దీనిపై మేము పలుమార్లు లెటర్లు కూడా రాసాం, రెవెన్యూ వాళ్ళకి కూడా చెప్పాం, ఆర్డీఓ కూడా మెమోరెండం, పలు పార్టీలు, తెలుగుదేశం పార్టీ, అన్ని పార్టీలు కూడా ఆ రోజు రిప్రజెంట్ చేసే ఆర్డీఓ. ఈరోజు కూడా ఆర్డీఓ గారు దీని మీద నోరెప్పరు, రెవెన్యూ తహసీల్దార్ గారు కూడా నోరెప్పరు. తక్షణ కలెక్టర్ గారు దీనిపై యాక్షన్ తీసుకొని దీని మీద జరిగిన భూదం దగ్గర ఇక్కడ గ్రామాలు తరలించారు. దాని మీద తక్షణం కూడా ఫైన్ వేసి దాని మీద రెవెన్యూ కూడా రెవెన్యూ గంటికి కొట్టింది. కాబట్టి దాని మీద తక్షణం వివరణ ఇవ్వాలని ఈరోజు రెవెన్యూ అధికారులు, మైన్స్ అధికారులు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు. కలెక్టర్ గారు వెంటనే